అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు విశాఖ జీవీఎంసీ సంతపేట గీతా మందిరంలో ఘనంగా జరిగాయి. సిస్టి కర్ణాల రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డబీరు ప్రశాంతి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిస్టి కర్ణాల చైర్మన్ అనుష పట్నాయక్, రెండో వార్డ్ ఇన్ఛార్జ్ సిల్లా సర్లారాణి పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డబీరు ప్రశాంతి మాట్లాడుతూ, ఈ సృష్టిలో మహిళ అంటే ఒక శక్తి అని, ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో మగవాళ్లతో సమానంగా పోటీ పడుతున్నారని తెలిపారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర మహిళల పట్ల చూపిస్తున్న అభిమానానికి, గౌరవానికి, ప్రాధాన్యతకు ధన్యవాదాలు తెలిపారు. రెండో వార్డు ఇన్ఛార్జ్ సిల్లా సరళిరాణి మాట్లాడుతూ, తను అందరితో పాటు సామాన్య గృహిణి అయినా తను మంత్రి అవంతి దయతో రాజకీయాల్లోకి రావడం జరిగిందని తెలిపారు. అనుష పట్నాయక్ మాట్లాడుతూ, మహిళ లేకపోతే ఈ సృష్టి లేదు అని నిరూపించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, తను ప్రవేశపెట్టిన ప్రతి పథకం మహిళకు అనుసంధానం చేయడం మంచి పరిణామం అని అన్నారు. నేటి సమాజంలో స్త్రీ అన్ని రంగాలలోనూ ఏ విధంగా తీసుకోదని నిరూపించింది. ఒక రంగం కాదు, వ్యాపారం, విద్య, వైద్య, రాజకీయ రంగాల్లోనే కాకుండా పైలట్, సైనిక రంగాల్లో కూడా ముందుండి తన సత్తా చాటింది. అలాగే నేటి యువత ఇంకా అనేక రంగాల్లో ముందుండి స్త్రీ శక్తి చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నా సహోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు సరదారాణి అండి. నేను రెండో వారు ఇన్ఛార్జిగా ఉన్నాను. గత ఎలక్షన్లో కార్పొరేషన్ ఎలక్షన్లో పోటీ పడ్డాం. మరి గెలుపువాళ్ళు సహజమే, మరి ఓడిపోయండి. అయినప్పుడు కూడా మేము ప్రజల నుంచి ఉంటూ ప్రజల సమస్యలు కనుక్కుంటూ, మరి ఇంట్లో కూర్చొని తగ్గి ఓడిపోయిన ఇంట్లో ఉండిపోలేదు. గెలిచే వారి పంట గెలిచిన వారి ఇంట్లో ఉండిపోయారు, ఓడిపోయిన వారిమే ప్రజల మధ్యకి వచ్చి ప్రజల సమస్యలు కనుక్కుంటూ పని అన్ని జరగడం జరుగుతుందని చేయడం ఏదైనా పర్వాలేదండి. నా సహోదరులు మీరు అండగా ఉంటే ఏదైనా సాధించాలని ఒక ధైర్యం, ఒక విశ్వాసం. ఈరోజు మహిళా దినోత్సవానికి నన్ను అతిగా పిలిచారు, వాళ్ళకి నా ధన్యవాదాలు. మహిళలు సాధించినట్టు ఏమీ లేదండి. మహిళా లోపం అంటాం ఒక శక్తి,